విశాఖ పరిపాలన రాజధానిగా సీఎం జగన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ విశాఖ జిల్లా పాడేరు మండల కేంద్రం అంబేద్కర్ జంక్షన్ వద్ద స్థానిక ఎమ్మెల్యే కొట్టగూలి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మూడు రాజధానుల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. ఈ నిర్ణయానికి రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేయడం శుభ పరిణామం అని వికేంద్రీకరణను సంఘీభావం తెలియజేస్తూ నేడు విశాఖ ఏజెన్సీ పాడేరు డివిజన్ కేంద్రంలో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అధినాయకుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పాడేరు హెడ్ క్వార్టర్ మండలంలోని ఈరోజు క్యాండిల్తో ఈరోజు ప్రదర్శన చేయడం జరిగింది. సో ముఖ్యంగా పరిపాలన వికేంద్రీకరణ అనేది జరగాలి. అదేవిధంగా సిఆర్డిఏ బిల్లుని రద్దు చేసినందుకు గవర్నర్ గారు దీనికి ఆమోదం తెలిపినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ గవర్నర్ గారికి కూడా ఈ సందర్భంగా గిరిజన ప్రాంత ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పరిపాలన వికేంద్రీకరణ జరిగితేనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు కూడా సమాంతరంగా అభివృద్ధి చెందుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించినట్టుగానే గవర్నర్ గారు ఈ బిల్లుని ఆమోదించడము చాలా సంతోషించాల్సిన విషయం. మరి ముఖ్యంగా పరిపాలన వికేంద్రీకరణ జరిగిన తర్వాత కర్నూలులోని జ్యుడిషియల్ క్యాపిటల్, అదేవిధంగా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గాను, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గాని నిర్ణయిస్తూ ఈరోజు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వచ్చిన తర్వాత ఖచ్చితంగా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజలు, గిరిజన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పదంలో నడవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కూడా చాలా ఇంటర్నల్లో, చాలా ఇంటీరియర్లో ఉన్నటువంటి గ్రామాలకి ఈరోజు కూడా కనీస మౌలిక సదుపాయాలు లేక ఇక్కడ గిరిజనులు అస్తవ్యస్తలు పడుతూ ఉన్నాం. సో ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరగాలి. ఖచ్చితంగా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ తరుణంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలోని, ఆయన నాయకత్వంలోని ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండేదానికి అవకాశం ఉంటుందని సందర్భంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా గత కొన్ని రోజులుగా మనం కూడా చూస్తున్నాం, మరి ముఖ్యంగా ఈరోజు పాడేరు ప్రాంతంలోని కరోనా కేసులు అనేవి చాలా విజృంభించడం జరుగుతూ ఉంది. చాలామంది కూడా పాజిటివ్స్ రావడము అండ్ చాలామంది కూడా ఈ 2-3 రోజుల్లోనే ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్వీయ నియంత్రణ పాటిద్దాము. ఎవరికి వాళ్ళు ఇళ్లలోనే ఉంటూ అత్యవసర పరిస్థితుల్లోనే తప్ప బయటికి రండి. ఖచ్చితంగా మీరు వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విటమిన్ సి, ఏదైతే రోగ నిరోధక శక్తిని పెంచుతుందో ఆహారాన్ని మీరందరూ కూడా తీసుకొని మీరందరూ కూడా ఇళ్ళకి పరిమితం అవుతారని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనము మనజిత మనందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వీయ నియంత్రణ పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ అవకాశం